దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలుగు ప్రజలకు బాగా తెలిసిన మహిళ. అయితే ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా కొందరు అనేక అనుమానాలు, అబద్ధపు ప్రచారాలు సృష్టించారు. షర్మిల రెండో వివాహం గురించి పలు ప్రచారాలు ఉన్నాయి. అయితే అసలు ఆమె జీవితంలో ఏం జరిగింది అనేది మాత్రం వైఎస్ కుటుంబీకులకు, వారికి అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసు. తాజాగా ఈ విషయాలను వైఎస్ విజయమ్మ బయట ప్రపంచానికి తెలియజేశారు. షర్మిల అనిల్ ప్రేమ, పెద్దలు నిరాకరించడం, షర్మిలకు ఇష్టం లేని వివాహం చేయడం, విడాకులు పొందడం, ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవడం, ఈ మొత్తం సమయంలో వైఎస్ కుటుంబ సభ్యులు అనుభవించిన మానసిక క్షోభ గురించి విజయమ్మ మొదటిసారిగా ప్రపంచానికి చెప్పారు. నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో తన భర్త వైఎస్ రాజశేఖర రెడ్డితో తన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ విజయమ్మ ఒక పుస్తకం రాశారు. అది ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో వైఎస్ గురించి, వైఎస్ కుటుంబం గురించి బయటకు తెలియని విషయాలు, చాలా విషయాలు విజయమ్మ రాశారు. ఇందులో షర్మిల ప్రేమ కథ చాలా కీలకమైనది. షర్మిలది రెండో వివాహం అని చాలామందికి తెలుసు, కానీ ఎందుకు రెండో పెళ్లి చేసుకుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా అనిల్ను షర్మిల ఎంతగా ప్రేమించిందో ఈ పుస్తకంలో విజయమ్మ రాశారు. మొదట షర్మిల అనిల్ మధ్య స్నేహం చిగురించింది. అనిల్కు కూడా వైఎస్ఆర్ అంటే చాలా అభిమానం. ఈ కారణంగా అనిల్ అంటే షర్మిలకు ఇష్టం ఏర్పడింది. ఈ ఇష్టం కొంతకాలానికే ప్రేమగా మారింది. షర్మిల అంటే వైఎస్ఆర్కు ప్రాణం. ఇద్దరు స్నేహితులుగా ఉండేవారు. ఓ రోజు భోంచేసేటప్పుడు షర్మిల తన ప్రేమ విషయం వైఎస్ఆర్కు చెప్పారు. విషయం వినగానే విజయమ్మకు కోపం వచ్చింది. కానీ వైఎస్ మాత్రం, ఇంతవరకు నీ ఇష్టాలను నేను కాదనలేదు, కానీ ఈ విషయంలో మాత్రం ఒప్పుకోలేను అని చెప్పారు. వారి సాంప్రదాయాలు, మన సాంప్రదాయాలు వేరు. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ పెళ్ళయ్యాక వారి ఇంటికి వెళ్ళి ఉండాల్సిందానివి నువ్వు, నేను ఒప్పుకోను అని వైఎస్ఆర్ తేల్చారు. ఆ రోజు వరకు సంతోషంగా ఉన్న కుటుంబంలో షర్మిల ప్రేమ కారణంగా ఆ సంతోషమంతా దూరమైంది. తన తండ్రిని ఒప్పించగలుగుతాననే నమ్మకంతో షర్మిల ఉండేది. రహస్యంగా వివాహం చేసుకుని ప్రెస్ ముందుకు వెళ్ళండి అని కొందరు షర్మిలకు సలహా ఇచ్చారట. కానీ తన తండ్రికి చెడ్డ పేరు తెచ్చే పనిని తానెప్పుడు చేయనని చెప్పేసింది. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఎప్పుడూ ఆప్యాయంగా ఉండే తండ్రి కూతురు మధ్య సరిగ్గా మాటలు కూడా ఉండేవి కాదు. ఇంతలో మా చిన్న తమ్ముడు చందుకు షర్మిలను ఇచ్చి వివాహం చేయాలని రెండు కుటుంబ వాళ్ళము ఒక నిర్ణయానికి వచ్చాం. చందుతో వివాహం షర్మిలకు ఇష్టం లేదు. అయితే నా ఒత్తిడి వల్ల షర్మిల ఈ వివాహానికి అంగీకరించింది. ఇద్దరికీ పెళ్లి జరిపించాం. తన మనసు బాగోలేదని బలవంతంగా పెళ్లి చేసినందుకు చందు ఇంటికి వెళ్ళడానికి కొంత సమయం కావాలని షర్మిల అడిగింది. పెళ్లి కాగానే మా ఇంటికి వచ్చేసింది. రోజులు గడుస్తున్నా మనసు చంపుకొని కాపురానికి వెళ్లేందుకు షర్మిల అంగీకరించలేదు. షర్మిల మనసంతా మారకపోవడంతో కొంతకాలం తర్వాత చందు జీవితం గురించి ఆలోచించి ఇద్దరికీ వైఎస్ఆర్ విడాకులు ఇప్పించారు. చందుకు దగ్గరుండి మరో వివాహం జరిపించారు. ఇక షర్మిల అనిల్ ప్రేమను వ్యతిరేకించడం, షర్మిలకు ఇష్టం లేని పెళ్లి చేయడం, విడాకులు తీసుకోవడంతో మా ఇంట్లో బాధ మరింత పెరిగింది. ఆ రోజుల్లో ఇంట్లో సంతోషం మొత్తం దూరమైంది. వైఎస్ఆర్ కూడా కూతురు జీవితాన్ని చూసి ఎంతో కుమిలిపోయేవారు. కొంతకాలం పాటు తన మనసుకు ప్రశాంతత కావాలని అమెరికా వెళ్తానని షర్మిల చెప్పింది. ఇందుకు అందరము అంగీకరించి షర్మిలను అమెరికా పంపించాం. ఓ రోజు ఎన్నికలు, టికెట్ల బిజీలో వైఎస్ఆర్ ఢిల్లీలో ఉండగా షర్మిల ఆయనకు ఫోన్ చేసింది. తాను ప్రేమించిన అనిల్నే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. మొదట ఆలోచనలో పడ్డ వైఎస్ఆర్ వెంటనే అంగీకరించారు. ఏమైపోతుందో అనుకున్న కూతురు జీవితం ఒక దారిలోకి వచ్చినందుకు సంతోషపడ్డారు. ఆయనే మా అందరికీ నచ్చజెప్పి అనిల్ షర్మిలను వెంటనే ఇండియాకు ఆహ్వానించారు. కూతురు ఇష్టాన్ని అర్థం చేసుకోకపోవడంతో మా ఇంట్లో మొదలైన ఆ సంఘర్షణ షర్మిల అనిల్ వివాహంతో తగ్గి మళ్ళీ ఆనందం మొదలైంది. అప్పటి నుండి పిల్లల ఇష్ట ప్రకారమే పెళ్లిళ్ళు చేయాలని వైఎస్ఆర్ అందరితో చెప్పేవారు. అనిల్కు వైఎస్ అంటే చాలా అభిమానం. మాకు జగన్ షర్మిలతో పాటు అనిల్ భారతి కూడా మా పిల్లల్లాగానే భావిస్తాం. వారిద్దరూ మాకు దేవుడిచ్చిన పిల్లలు అనుకుంటామంటూ షర్మిల జీవితం, వైఎస్ కుటుంబం అనుభవించిన క్లిష్ట పరిస్థితులను వైఎస్ విజయమ్మ తన పుస్తకం ద్వారా అందరితో పంచుకున్నారు. Press the bell icon on the YouTube app and never miss another update.